నెహెమ్య 8వ అధ్యాయము 1వ వచనము. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా 2వ వచనము. యాజకుడైన ఎజ్రా 7వ మాసము 1వ దినమున చదువబడుదాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి 3వ వచనము. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలవారికందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. 4వ వచనము. అంతటా శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలువబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్య, క్షేమ, ఆనాయ, ఊరియా, హిల్కియా, మాయాషయ అను వారును, అతని ఎడమ పార్శ్వమందు పేదాయ, మేషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దాన, జకర్య, మెషుల్లాము అను వారును నిలిచియుండిరి. 5వ వచనము. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడిరి. 6వ వచనము. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. 7వ వచనము. జనులు ఇలాగు నిలువబడుచుండగా యోషువా, బాని, షెరేబ్యా, యాయ్మీను, అక్కూబు, షెబ్బేతై, హోదియా, మాయాషయ, కెలీట, అజర్య, యోజాబాదు, హానాను, పేలాయాలను, లేవీలను ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. 8వ వచనము. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి. 9వ వచనము. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని 7వ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీలను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. 10వ వచనము. మరియు అతడు వారితో నిట్లెనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమియూ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలముందుదురు. 11వ వచనము. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. 12వ వచనము. ఆ తరువాత జనులు తమకు తెలియబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేనివారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. 13వ వచనము. 2వ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును, యాజకులను, లేవీలను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడివచ్చిరి. 14వ వచనము. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలముందు ఇశ్రాయేలీయులు పర్ణశాలల్లో నివాసము చేయవలని వ్రాయబడి ఉండుట కనుగొనెను. 15వ వచనము. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. 16వ వచనము. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను
తమ లోగిళ్లలోను దేవ మందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. 17వ వచనము, మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువా దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు ఆలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. 18వ వచనము, ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి విరిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంగముగా కూడుకునిరి.